హాయ్ గైస్, మనకి టాయిలెట్ పేపర్లతో అయితే అసలు పని కాదు, జెట్ స్ప్రే పక్కా కావాలి. యుఎస్ అనగానే జనరల్ గా మన రియాక్షన్, అవి నాకు డౌట్ రాదు, నువ్వు ఇది పోయి ఇవాళ రేపు కడుకుంటున్నావు తెలుసుకుంటున్నావు అట్లుంటది. నా రియాక్షన్ అయితే అట్లనే ఉండే. సో యుఎస్ లో దిగిన రోజే నాకు జెట్ స్ప్రే ఇంపార్టెన్స్ ఏందో అర్థమైంది. అసలు ఇక్కడికి రాకముందే ఏమేమి ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఏంది అని చూసినా అన్ని టెంపరీ బక్వాస్ సొల్యూషన్ లో ఉండే. ఫైనల్లీ కొంచెం ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఇక్కడ యుఎస్ లో టాయిలెట్స్ కి అండ్ ఇక్కడ వాటర్ సిస్టమ్ కి ఫిక్స్ చేసుకునే ఒక జెట్ స్ప్రే కిట్ దొరికింది. సో ఇక అస్సలు ఆగకుండా అమెజాన్ లో జెట్ స్ప్రే ఆర్డర్ చేసిన. మార్నింగ్ లేచేలోపు డెలివరీ కూడా అయిపోయింది. ఇది నాకు అరౌండ్ $25 పడ్డది. ఈ ప్రోడక్ట్ ది అమెజాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే ఆర్డర్ చేసుకోండి. మన డబ్బా లోపల ఇట్లా ఒక టేప్ లాంటిది ఇచ్చిర్రు. నెక్స్ట్ మన జెట్ స్ప్రే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హుక్ ఉండే. తర్వాత రెండు స్క్రూలు వాషర్లు ఇచ్చిండ్రు. తర్వాత మెయిన్ ఐటమ్ టీవీ వాల్వ్ కనెక్టర్. ఇది బేసిక్ గా ఏం చేస్తుంది అంటే మన ఫ్లష్ వాటర్ ట్యాంక్ ని రెండు కనెక్షన్లకు స్ప్లిట్ చేస్తుంది. సో ఒక కనెక్షన్ మనం వాటర్ ట్యాంక్ కు పెడతాం, ఒకటేమో జెట్ స్ప్రే కి పెడతాం అన్నట్టు. తర్వాత ఇక డైరెక్ట్ మన జెట్ స్ప్రే ఉంది. ఇక లాస్ట్ కి కింద ఒక కనెక్షన్ పైప్ ఉండే. ఇక్కడ ఫ్లోర్లు చెక్కతో ఉంటాయి కాబట్టి ఫ్లోర్ మీద ఎక్కువ వాటర్ పడితే బిస్కెట్ అన్నట్టు. ఫస్ట్ మనం ఈ కనెక్షన్ ఫిక్స్ చేసేటప్పుడు వాటర్ లీక్ అవుతూ ఉంటది కాబట్టి కింద ఇట్లా ఒక బకెట్ మగ్గో ఒక బట్టన్ ఏదో ఒకటి పెట్టి వాటర్ ఫ్లోర్ మీద ఎక్కువ పడకుండా ఆరు పడినా ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఈ వాటర్ ట్యాంక్ కనెక్షన్ నే ఇప్పుడు మనం స్ప్లిట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ వాటర్ కనెక్షన్ ఆఫ్ చేయాలి. వన్స్ వాటర్ ఆఫ్ చేసినాక ఈ పైప్ కనెక్షన్ బీకేయాలి. బట్ బిఫోర్ దాట్ పైప్ బీక్తే ఫ్లష్ ట్యాంక్ లో వాటర్ అన్ని కింద పడతాయి కాబట్టి ముందే మనం మన ఫ్లష్ ట్యాంక్ మొత్తం ఖాళీ చేయాలి. ఒక రెండు మూడు సార్లు ట్యాంక్ అంతా ఖాళీ అయ్యేదాకా ఫ్లష్ చేయండి. వన్స్ ట్యాంక్ ఎంటీ కాగానే కనెక్షన్ తీసేయచ్చు. మన ట్యాంక్ ఎంటీ అయినా కానీ కొన్ని వాటర్ ఆబ్వియస్ గా పైప్ ల నుండి లీక్ అవుతాయి. సో ఇంతకు ముందు చెప్పినట్టు కింద ఒక మగ్గు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కనెక్షన్ ని మనం స్ప్లిట్ చేయాలి కాబట్టి టీ వాల్వ్ కనెక్టర్ తీసుకోండి. ఇట్లా పైన సైడ్ లా ఒక వాషర్ వేసి టాప్ కి ఫిక్స్ చేయాలి. పట్టుకొని రౌండ్ గా గట్టిగా తిప్పితే సరిపోతుంది. అస్సలు లూజ్ గా వాటర్ లీక్ అయ్యేటట్టు ఉండొద్దు. పైన ఫిక్స్ కాగానే ఈ వాటర్ పైప్ ని కింద సైడ్ ఫిక్స్ చేయండి. నెక్స్ట్ జెట్ స్ప్రే కోసం మన పైప్ ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు పైప్ ఎండింగ్ లలో ప్రొటెక్షన్ క్యాప్లు ఇచ్చిండ్రు, అవి తీసేయండి. నెక్స్ట్ ఇక ఈ ఫ్రంట్ ఎండ్ కి మన జెట్ స్ప్రే పైప్ ఫిక్స్ చేయాలి. తర్వాత ఈ పైప్ ఫ్రంట్ హోల్ లో జెట్ స్ప్రే హ్యాండిల్ పెట్టి జస్ట్ ఇట్లా రౌండ్ గా తిప్పితే సరిపోతుంది. సో ఫిక్స్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఈ జెట్ స్ప్రేని లటకాయించడానికి పైన వాటర్ ట్యాంక్ ది మూత ఓపెన్ చేసి సైడ్ కి హుక్ పెట్టి మళ్ళీ మూత క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఏమి డ్రిల్లింగ్లు స్క్రూలు ఏం అవసరం లేదు. ఇట్లా మన జెట్ స్ప్రేని సింపుల్ గా డైరెక్ట్ హుక్ చేయొచ్చు. నెక్స్ట్ కింద మన వాటర్ కనెక్షన్ ఆన్ చేసి జెట్ స్ప్రే కి వాటర్ సప్లై ఆన్ చేస్తే డన్. జెట్ స్ప్రే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. జెట్ స్ప్రే ఇన్స్టాల్ చేసేది నాకు ఎంత అలవాటు అయిందంటే కొత్త ఇంటికి మూవ్ అయినప్పుడు ఏం వీడియో చూడకుండా ఇన్స్ట్రక్షన్స్ ఏం చూడకుండా డైరెక్ట్గా రెండు టాయిలెట్లలో ఇన్స్టాల్ చేసుకుంటా పోయినా. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని కనెక్షన్స్ గట్టిగా ఫిక్స్ చేయాలి. మా కొత్త ఇంట్లో టాయిలెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. వాటర్ లీక్ అయ్యి లీక్ అయ్యి ఇక్కడ కింద రూఫ్కి డైరెక్ట్ పొక్కనే పడ్డది. సో మీ ఇన్స్టాలేషన్ అయిపోయినా కానీ వాటర్ లీక్ కాకుండా ఒక మగ్గో బకెటో లేకపోతే ఒక కార్పెటో వేయండి. ఓవరాల్ వాటర్ ఫ్లోర్ మీద ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. సో అది ఇక హ్యాపీగా జెట్ స్ప్రే వాడుకోండి. అండ్ యా అంతే మరి, బాయ్.